సో ఇప్పుడు నేను ఒక హెడ్డర్ ని సెలెక్ట్ చేసుకుంటాను సో హెడ్డర్ కి నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటాను సో ఫిల్ లోకి వెళ్ళి ఫిల్ నాకు వైట్ కలర్ ఫిల్లింగ్ వద్దు సో నేను బ్లూ కలర్ ఫిల్లింగ్ తీసుకుంటాను తీసుకొని బార్డర్ తీసేస్తాను సో ఇప్పుడు నేను టెక్స్ట్ రాసుకుంటున్నాను అనమాట సో హోమ్ అనే టెక్స్ట్ రాసుకున్నాను సో దాన్ని అలైన్ చేసుకుంటాను వైట్ కలర్ తీసుకొని సో సేమ్ థింగ్ ప్లెగ్గిన్స్లోకి వెళ్ళి నేను అక్కడ ఒక ఐకాన్ని పెడదాం అనుకుంటున్నాను అనమాట సో ఐకాన్ ఫోర్ డిజైన్స్ అనేసి ఇక్కడ ఒకటి ఉంది కదా మేజర్గా సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాను సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయింది ఐకాన్స్ అనేది ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఐకాన్స్ అనేది ఇన్స్టాల్ అయింది కదా సో ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేస్తానో చూడండి ఇక్కడ నేను ఐకాన్స్ ప్లెగిన్స్ ఇక్కడ యాడ్ అయిపోయింది దీంట్లో హోమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఈ హోమ్ అనే ఐకాన్ని క్లిక్ చేసిన వెంటనే కూడా మనకి ఇక్కడ లేఅవుట్లో వచ్చేసింది దీన్ని స్టైలింగ్ చేసుకుంటాను కొంచెం స్టైలింగ్ చేసుకొని దీనికి బ్లాక్ కలర్ డిస్ప్లే అయింది కాబట్టి నేను వైట్ కలర్ తీసుకుంటాను సో మళ్ళీ ఫిల్లోకి వెళ్ళి దాన్ని వైట్ కలర్గా తీసుకున్నాను అనమాట సో కొంచెం అలైన్మెంట్ సెట్ చేసుకుంటే మనకి క్లియర్గా బాగుంటుంది అయిపోయింది నేను ఇప్పుడు ఒక సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ప్రొఫైల్ లాగా పెట్టుకుంటున్నాను సో దీన్ని అలైన్మెంట్ సెట్ చేసుకొని సో ఇక్కడ నేను మళ్ళీ ప్లెగ్గిన్స్ లోపలికి వెళ్ళి సో మళ్ళీ ప్లెగ్గిన్స్ లోపలికి వెళ్ళి ఫిల్ విత్ యూజర్ ఇమేజ్ అనేది క్లిక్ చేస్తాం అనమాట సో అక్కడ యూజర్ ఇమేజ్ అనేది ప్లేస్ అయిపోయింది